జైలు జైలు మనకంటే గొప్పగా ఉంది జైలు జీవితం ఎట్లాంది గొప్పగా ఉంటుంది అమ్మా అది ఉంటుంది అని అంటే జైలు ఈ ఇన్ని ఇంత ఇప్పుడు ఈ ప్రజలు ఈ వ్యవస్థ ఈ కనీసం మంచినీళ్ళు తాగే సమయం ఆడైతే ప్రశాంతంగా రీఛార్జ్ కావచ్చు మళ్ళీ కాబట్టి అప్పుడున్నట్టుండే అమ్మా జైలు ఇప్పుడు చాలా అప్డేట్ అయిపోయినాయి జైలు ఒక శ్రీ చైతన్య నారాయణ హాస్టల్ రెసిడెన్షియల్ హాస్టల్ ఎట్లుంటుందో అదంతే అంటే సినిమాలు చూపించినప్పుడు బాగొట్టుడు ఏ అవన్నీ ఏముండయమ్మా అవి అవి ఏముండముండే అదంతా ఒక అప్పటి మాట జైల్లో ఏముంటది అంటే అమ్మ అంటే పని చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళకు వాళ్ళకు డబ్బులు ఇస్తారు గవర్నమెంట్ పని చేసుకునే వాళ్ళు ఉంటారు అంటే ఎప్పుడైతే జీవిత ఖైదీలు లేకపోతే శిక్షలు పడ్డటువంటి ఖైదీలు అందులో పని చేసుకుని కొంత సంపాదించుకుంటారు అన్నట్టు వాళ్ళ పని చేస్తూ ఉంటారు కానీ బలవంతంగా ఎవరు పోయిన వాళ్ళతో పని చేయించేది కాదు ముఖ్యంగా పొలిటికల్ ప్రిజనర్స్ని అసలు చే అసలు చేయనియరు అన్నట్టు మళ్ళన్నా కేసీఆర్ ఒక్కలాంటి వాళ్ళే ఎప్పుడు ఫోకస్ కోరుకుంటా ఉంటారు ఫోకస్ అవుట్ అవుతుంది అనగానే ఏదో సెన్సేషనల్ చేసినట్టు నటిస్తారు అంటారు ఇప్పుడు కాదమ్మా ఇన్ని రోజులైందిరా ఇంటర్వ్యూ కోసం ట్రై ఒకవేళ ఫోకసే కావాలంటే ఆలనే పిలుస్తా కదరా నేను ఒకవేళ నాకే ఫోకస్ కావాలంటే రండి రండి అని చెప్పి రోజు ఇదే పనిలో ఉంటుంది కదా ఇప్పుడు మీ అందరినీ ఆపి నేను ప్రజల దగ్గర పోయినా ఫోకస్ కోసమే పోయినా ఇది ప్రజల కోసం మాట్లాడుతూ ఉన్న వాళ్ళ సమస్యలు ఇంటా ఉన్నామంటే ఫోకస్ అనేది తిన్మార్మలనకు ఇవ్వాలి అవసరం లేదమ్మా ఆల్రెడీ ప్రజలు నాకు ఇవ్వాల్సినంత గౌరవం ఇచ్చినారు వాళ్ళ నాకు ఎంత ఏ స్థాయిలో చూడానో ప్రజలు ఆ స్థాయిలో చూస్తూ ఉన్నారు సరే అది బీసిక్సా లేకపోతే క్యూన్యూసా లేకపోతే ఇంకో రకంగా ఇంకో గెటప్లు ఉన్న అసలు ఏదేమైనప్పటికి కూడా తిన్మార్ మళ్ళకు ఫోకస్ అవసరం లేదు ఇప్పుడు మీ శత్రువు ఎవరు మా శత్రువు కేసీఆర్ విధానాలు మా శత్రువు మరి ఎందుకు కేసీఆర్ ని వ్యక్తిగతంగా తిడుతుంటారు అంటే కేసీఆర్ ని వ్యక్తిగతంగా ఏమన్నారా అది చెప్పరా నేను మాట్లాడదా పోషెట్టి కవితక్కను కూడా కొన్ని పదాలు ఆడపిల్ల కదా ఎంత అనుకున్నా పోశెట్టి ఇట్లా చాలా చాలా ఇక చెప్పుకుంటూ పోతా ఉంటే రైటమ్మా ఈ పోషెట్టి అనేది బూతు అని ఏ డిక్షనరీలో ఉందో ఒక మాట ముఖ్యమంత్రి నన్ను వచ్చా ఎందుకని అరే కేంద్ర మంత్రిని రండా అంటాడు ఆయన మరి ఆ మాట ఎందుకు అడగలేదు కేసీఆర్ని గట్లంటావా కేసీఆర్ అని ప్రధానమంత్రిని చెప్ప్రాసిగా అన్నాడు గట్లెందుకంటావు కేసీఆర్ అని చెప్పి నవ్వుతా అడగాలి కదా అవకాశం ఇస్తే అడుగుతా ఎందుకు వదిలేస్తాడు అంటే అమ్మా ఇవి ఇవి నిజంగా ఇవి ఎక్కడ పదాలు కాదమ్మా ఇవి ఇవి తెలంగాణలో సహజంగా ప్రజలు వాడుకునేటువంటి ఒక సాధారణమైనటువంటి భాష ఇప్పుడు ఈడీ ఈడీ కవితను పిలిచిందమ్మా పిలిచేమన్నది ఈడీ రేపు మళ్ళీ రావాలన్నది ఈ శనార్థి తెలంగాణ పేపర్ లో మనం ఒక వార్త రాసినాము మల్లీరా మంగళగౌరి అని మంగళ గౌరి అనేది కానీ ఎందుకు కవిత మంగళగౌరి కాదమ్మా గౌరవించుకుంటే తప్ప అంటే ఆ పదాలు వద్దా మీకు గౌరవమే కదమ్మా మంగళ గౌరి అంటే గౌరవంతోనే పోల్చుకుంటున్నాం తప్పెట్లేదు కదమ్మా అవి మీకు భూత పదాలే కనిపిస్తున్నాయా ఈ ఇంకా గమ్మత్తు ఏంటంటే ఈ ఇట్లా అంటే మల్లీరా గౌరి అనే బూతును వాడిండు అసలు ఆమెను వాడాల్సినవి ఇవి కాదు ఇంకా వేరే బూతులు ఉంటాయి ఇంత మంచి బూతులు ఎట్లా వాడతాడు అని చెప్పి నా మీద కేసు పెడితే ఫైవ్ నాట్ ఫైవ్ ఫైవ్ నాట్ సిక్స్ కింద కేసు అయితే ఈ కేసులో రాయదుర్గం పోలీసు వాళ్ళు కేసు కట్టిరు దాని మీద పీటీ వారెంట్ తీసుకొచ్చిరు హైకోర్టు పోలీసు వాళ్ళని తిట్టింది ఈ ఇది ఇది ఎట్లా బూత్ అవుతుందని చెప్పి అంటే గిన్ని రకాలుగా జరుగుతుంటాయి వాళ్ళ ఇంటెన్షన్ ఏందంటే వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళకు ముందు వేరే ఆప్షన్ లేక ఇవన్నీ చెప్తా ఉంటారమ్మా కేసీఆర్ అనేటువంటి వ్యక్తి బూతుల గురించి మాట్లాడుకుంటే తల్లి నేను వినిపిస్తానికి కావాలంటే వాళ్ళ బూతుల గురించి మాట్లాడాలంటే చెవులు మూసుకోవాలమ్మా ఇలా తీన్మార్మలన్న మాట్లాడే వార్తలు చిన్న పిల్లలు కూడా ఇట్లా ఫోన్ పెట్టుకొని వింటూ ఉంటారు నిజంగా మన పిల్లలు ఎవరైనా ఉంటే అందులో బూత్ ఉంటే మనం చూడనిస్తామా కదా కాబట్టి వీళ్ళ పనిని వీళ్ళ దొంగతనాలను కప్పిపుచ్చుకోవడానికి ఇతరుల మీద బట్టగాలు చేస్తారు షార్ప్ గా తేనూషణ మాట్లాడతాం అనమాట లేదమ్మా అంటే ఈ రకంగా ఉంటదన్నట్టు అలా వ్యవహారం ఇదే నిజం వాళ్ళు ఎన్ని పరమభూతులు అసలు కేసీఆర్ కుటుంబం నోరుదేస్తే కంపు అది అదో పెంట